హాయ్, వెల్కమ్ టు మన్మధుడు 2 రివ్యూ. రీసెంట్గా సరైన సక్సెస్ లేని నాగ్ మన్మధుడు సీక్వెల్పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ వీకెండ్ కానుకగా బాక్సాఫీస్ దగ్గరకు వచ్చిన ఈ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నాడు మన్మధుడు. దశాబ్దంన్నర క్రితం పంచ్ ప్లస్ ప్రాసతో కూడిన సెటిల్ కామెడీ డైలాగులతో బాక్సాఫీస్ని షేక్ చేసిన మన్మధుడికి ఇది సీక్వెల్ అని సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. నాగ్ కెరీర్లో ఓ మైల్రాయిగా నిలిచిన మూవీ మన్మధుడు. దీంతో దానికి సీక్వెల్గా వస్తున్న మన్మధుడు 2 పైన భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్కి మంచి రెస్పాన్స్ రావడంతో ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంది సినిమా యూనిట్. మరి వారి అంచనాలు నిజమయ్యాయా లేదా అనేది యుఎస్ ప్రీమియర్ షోలతో వచ్చిన రెస్పాన్స్తో మనం చెక్ చేద్దాం. హీరో నాగార్జునకు 4 పదులు క్రాస్ అయినా మ్యారేజ్ కాదు. దీంతో ఆయనపై విపరీతంగా ప్రెజర్ పడుతుంది. ఆయన ఫ్యామిలీ రూపురేఖలలో మన్మధుడిని పోలినా అతడికి ఎందుకు పెళ్లి కాలేదు అనేది సస్పెన్స్. ఏది ఏమైనా మన్మధుడికి 3 నెలల్లో మ్యారేజ్ చేసి ఓ ఇంటివాడిని చేయాలని ఆయన బామ్మ ఫిక్స్ అవుతుంది. అక్కడి నుండి మొదలవుతుంది అసలు కథ. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని మన్మధుడు అతడికి ఎలాగైనా మ్యారేజ్ చేయాలని టోటల్ ఫ్యామిలీ. దీంతో మంచి ఫన్ జనరేట్ అవుతుంది. చివరికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని మన్మధుడు టెంపరీగా ఆ సమస్య నుండి బయటపడడానికి ఓ అమ్మాయిని భారీగా యాక్టింగ్ చేసేలా సెట్ చేసుకుంటాడు. అలా తన లైఫ్లోకి వస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. ఆమెకు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉండడంతో నాగ్ కండిషన్స్కి ఒప్పుకుంటుంది. అలా ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ నాగ్ మధ్య లవ్ ఎలా డెవలప్ అయింది, అది మ్యారేజ్ వరకు లీడ్ చేసిందా లేదా మధ్యలోనే కటిఫ్ చెప్పుకున్నారా అనేది మిగిలిన కథ. కథ పాతదే అయినా ట్రీట్మెంట్లోనే డైరెక్టర్ కమ్ హీరో రాహుల్ రవీంద్రన్ కొత్తదనం చూపించారు. మన్మధుడు సీక్వెల్లో 7 క్రితం ఫ్రెంచ్లో విడుదలైన సూపర్ హిట్ మూవీ ప్రిట్ మోతామేన్ అనే సినిమాకి రీమేక్. ఆ ఫ్రెంచ్ మూవీని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా అందించాడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్. వయసు మీద పడిన మన్మధుడిగా నాగ్ మరోసారి ఆడియన్స్ ను అలరించాడు. మన్మధుడు సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, ఇంటెలిజెంట్ కామెడీ ప్లస్ సెటిల్ డైలాగులు ప్రాణం పోస్తే మన్మధుడు సీక్వెల్ కి ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాని ఎలివేట్ చేస్తున్నాయని ఆడియన్స్ చెబుతున్నారు. ఉమ్మడి ఫ్యామిలీ అనుబంధాలు, కుటుంబం కోసం మన్మధుడు చేసే త్యాగాలతో పాటు రకుల్, నాగ్ లవ్ సీన్లను ఫన్నీగా తెరకెక్కించడంలో రాహుల్ రవీంద్రన్ సక్సెస్ అయ్యాడని చెబుతున్నారు ప్రేక్షకులు. మరోవైపు వెన్నెలా కిషోర్తో కామెడీ సినిమాకి మరో హైలైట్ అనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి ఫుల్ ఫామ్ లో ఉన్న యంగ్ కమెడియన్ వెన్నెలా కిషోర్ కామెడీ, టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ సినిమా రేంజ్ని పెంచుతాయని ధీమాగా ఉంది సినిమా యూనిట్. మన్మధుడు మూవీలో బ్రహ్మి రోల్ని ఈ మూవీ సీక్వెల్లో వెన్నెల భర్తీ చేస్తాడని భావిస్తున్నారు. మన్మధుడు సీక్వెల్కి మరో అడ్వాంటేజ్ చైతన్య భరద్వాజ్ మ్యూజిక్. RX100తో పాపులర్ అయిన చైతన్ ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్కి క్యాచీ ట్యూన్స్ అందించాడు. మూవీలోని 3 పాటలు ఇన్స్టెంట్ హిట్ అయ్యాయి. ఇక కిట్టు, విస్పా ప్రగడ డైలాగులు సినిమా స్థాయిని మరింత పెంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పాత్రకి, సీన్కి తగ్గ సంభాషణలు మూవీకి మరో ప్లస్ పాయింట్. మూవీకి మైనస్లు కూడా ఉన్నాయంటున్నారు ఆడియన్స్. కథ పాతదే అనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ కొన్నేళ్ల క్రితం నాగ్ నటించిన గ్రీక్ వీరుడు సినిమాకి దగ్గరగా ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇటు రకుల్ ప్రీత్ సింగ్ యంగ్గా కనిపిస్తుండగా నాగ్లో కాస్త ఏజ్నెస్ బయటపడిందనే వ్యాఖ్యలు వస్తున్నాయి. అయితే వీటిని కౌంటర్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు. నాగ్కి ఊపిరి తర్వాత ఇది మరో సంచలన హిట్ అవుతుందని, ఆయనకు ఫ్రెంచ్ మూవీ కనెక్షన్ సెంటిమెంట్గా మారుతుందని చెబుతున్నారు. సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ సీన్లు మూవీ రేంజ్ ని ఎక్కడికో తీసుకుపోతాయని అంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ హాలిడేస్ తో సినిమాకి భారీగా కలెక్షన్లు రావడం ఖాయమని, నా కెరీర్ లో ఇది టాప్ గ్రాసర్లలో ఒకటిగా నిలుస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు అభిమానులు. మరి నాగ్ ఈ మూవీని ఏ రేంజ్ సక్సెస్ గా మలుస్తాడో చూడాలి. మొత్తం మీద నాగ్ కి మన్మధుడు సీక్వెల్ కి ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Mirrors TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV.